హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనీ హోమ్ పేజ్ రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇందాక వీడియోలో చూశారు కదా బొరుగుల లడ్డు ఎంత క్రిస్పీగా వచ్చిందో మీరు కూడా ఇంత క్రిస్పీగా తయారు చేసుకోవాలంటే వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో మూడు కప్పుల ప్యాలాలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒకే కప్పుతో మూడు కప్పుల బొరుగులని తీసుకున్నాను మీరు కూడా ఇదే విధంగా తీసుకుంటే బొరుగుల లడ్డు క్రిస్పీగా వస్తుంది దీనిని కాస్త ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి దీనిని బాగా కలుపుకోవాలి వీడియోలు చూస్తున్నారు కదా ఇవి ఇంత క్రిస్పీగా వచ్చాయంటే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మనం బెల్లం పాకం తయారు చేసుకోవాలి ఇందుకోసము స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి బొరుగులను ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకుంటే బొరుగుల లడ్డు క్రిస్పీగా వస్తాయి బెల్లం వేశాక బాగా కలుపుతూ ఉండాలి మనం ఇందులో నెయ్యి వేసుకోవడం వల్ల బెల్లం గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది వీడియోలో చూస్తున్నారు కదా ఎక్కడ కూడా బెల్లం గిన్నెకి అంటుకోలేదు మనము మూడు కప్పుల బొరుగులకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే బొరుగుల లడ్డు క్రిస్పీగా వస్తాయి అలాగే బెల్లం కూడా బొరుగుల లడ్డుకి సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి బెల్లం కాస్త కలర్ చేంజ్ అయ్యాక మనం ఇందాక ఫ్రై చేసుకున్న బొరుగులని ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి బెల్లం పాకం మొత్తం పట్టాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా బొరుగులకి బెల్లం పాకం కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా మూడు కప్పుల బొరుగులకి ఒక కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ కూడా సరిపోతుంది అలాగే బొరుగుల లడ్డు క్రిస్పీగా వస్తాయి దీనిని మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడు చేతులని చల్లనీళ్ళలో డిప్ చేసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి ఇది చల్లారితే లడ్డూలా చుట్టుకోవడానికి అస్సలు రాదు వీడియోలో చూస్తున్నారు కదా వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టుకుంటే ఈజీ అవుతుంది అలాగే క్రిస్పీగా ఉంటాయి ఇందులో మనం నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డూకి పైన షైన్ వస్తుంది వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో నెయ్యి వేసుకున్న లడ్డూకి మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా మొత్తాన్ని మనం లడ్డూలాగా చుట్టుకోవాలి వీటిని మనం లడ్డులాగా చుట్టుకున్న తర్వాత కాస్త చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పాడవకుండా ఉంటాయి చూస్తున్నారు కదా రెండే నిమిషాలలో బొరుగుల లడ్డుని ఎలా తయారు చేశానో మీరు కూడా తయారు చేసుకుని తినండి క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈజీగా ఎలా తయారు చేశానో మీరు కూడా తయారు చేసుకోండి ఇలా తయారు చేసి పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు మూడు కప్పుల బొరుగులకి మినిమం ఇరవై లడ్డూలు ఈజీగా వస్తాయి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేసి పంపించండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను ఉంటాను